నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో పనిచేస్తుంటే మనం మిషన్ కాకతీయ ఎందుకు పెట్టుకుంటాం? నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలోనే పనిచేస్తుంటే మనం మిషన్ భగీరథ ఎందుకు పెట్టుకుంటాం? నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో రైతుల కోసం పనిచేస్తుంటే మనం దాదాపు 21 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు ఎందుకు కడతాం? నిజంగా గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తుంటే ఇవాళ రైతుకు ఎకరానికి 1 పంటకు 4,000 చొప్పున, 2 పంటలకు 8,000 రూపాయలు మన ప్రభుత్వం ఇచ్చేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరన్నీ చేయలేరు కాబట్టి ఇవాళన్నీ మేము చేస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో గమనించాలని నేను కోరుతా ఉన్నా. ఇవాళ 46,000 చెరువులు మనం మిషన్ కాకతీయలో భాగంగా మంచి చేసినాం. ఎన్నడన్నా కాంగ్రెస్ వాడు వచ్చి చెరువులకు ఇట్లా మీటింగ్లు పెట్టి మాట్లాడిన చరిత్ర ఉందా ఈ రాష్ట్రంలో? ఎంతసేపటికి ఎవరికి ఒకరికి వర్క్ రావాలి, ఏదో మీద మీద కొబ్బరికాయలు కొట్టుకుని పోవాల్సిందే. ఆడు కాంట్రాక్టర్ ఎవడో ప్రజలకు తెలియదు, వచ్చిన వర్క్ దాని ఎస్టిమేషన్ ఎంతనో తెలియదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పిండు 1,25,00,000 రూపాయల వర్క్ వచ్చింది ఇది అని చెప్పిండు. గతంలో ఏంటన్నా ఏ చెరువుకు గిన్ని కోట్లు వచ్చినాయి, గిన్ని లక్షలు వచ్చినాయి ఏదైనా కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినటువంటి రోజులు ఉన్నాయా? కాబట్టి వల్ల మన ప్రభుత్వం చాలా పారదర్శకంగా, చాలా అద్భుతంగా ప్రజల కోణంలో ఆలోచించి, తెలంగాణ కోణంలో ఆలోచించి, తెలంగాణకి ఏది అవసరం తెలంగాణ ప్రజల కోణంలో ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అట్లా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో నుంచి పుట్టుకొచ్చిందే ఈ మిషన్ కాకతీయ అనేటటువంటి కార్యక్రమం అనే విషయాన్ని సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ, ఇవాళ తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ పాలనలో ఆ పూర్వ వైభవం తిరిగి తెలంగాణకు రావాలి. తెలంగాణలోని వేలాది చెరువుల కింద లక్షలాది ఎకరాల్లో భూమికి బరువు అయ్యే పంట పండించేటటువంటి పరిస్థితి తెలంగాణలో మనం సృష్టించాలి. దానికోసం ఉద్దేశించి, దానికోసం మనం పెట్టుకున్నటువంటి కార్యక్రమమే మిషన్ కాకతీయ.